మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎగువ నుంచి శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతోంది. జలాశయం నుంచి సాగర్ కు 3,27,969 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంది. 30,747 క్యూసెక్ల అవుట్ఫ్లో ఉంది. సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులకు గాను ప్రస్తుతం 544.60 అడుగులకు చేరుకుంది. ఇక సాగర్ ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలకు గాను 198 టీఎంసీలు వచ్చి చేరాయి. సాగర్ కు భారీగా వరద వచ్చి చేరుతుండటంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలకు వరప్రదాయిని నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ సాగు తాగునీటి సమస్యను తీరుస్తోంది. అయితే ఈ రోజు సాయంత్రం 4 గంటలకు నీటి విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఎడమ కాలువ ఆయకట్టుకు మంత్రులు నీటిని విడుదల చేయనున్నారు. హైదరాబాద్ నుంచి మధ్యాహ్నం హెలికాప్టర్ ద్వారా మంత్రులు, ఎమ్మెల్యేలు నాగార్జున సాగర్ కు చేరుకుంటారు. అనంతరం నీటిని విడుదల చేయనున్నారు. వానాకాలం పంటల సాగుకు నీరు ఇవ్వాలనే ఆలోచనతో అధికారులు యుద్ధ ప్రాతిపాదికన నీటి విడుదల ప్రణాళికను రూపొందిస్తున్నారు. నీరు విడుదలైతే తమ పంట పొలాలకు ఎలాంటి డోకా ఉండదని రైతులు సాగుకు సిద్ధమవుతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని నల్గొండ నుంచి మా ప్రతినిధి పుల్లారావు లైవ్‌లో అందిస్తారు. పుల్లారావు చెప్పండి, ఇవాళ నాగార్జున సాగర్ నీటి విడుదలకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, అలాగే దీనికి ఎవరెవరు హాజరు కాబోతున్నారు పుల్లారావు? ప్రసన్న, నాగార్జున సాగర్ ఎడమ కాలువకు సంబంధించి ఈ రోజు నీటిని విడుదల అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. దానిలో భాగంగా భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు జిల్లా మంత్రి అయినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అదేవిధంగా ఖమ్మం జిల్లాకు చెందినటువంటి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వీరి నలుగురు కూడా ఈ రోజు సాగర్ ఎడమ కాలువకు సంబంధించి నీటి విడుదల చేసే కార్యక్రమానికి సాయంత్రం వస్తున్న పరిస్థితి అయితే ఉండడం జరిగింది. గత 2 సంవత్సరాలుగా నాగార్జున సాగర్ ఎడమ కాలువ కింద అంటే ఈ యొక్క సాగర్ పూర్తి స్థాయిలో అడుగంటిపోవడంతో రైతులు మాత్రము తమ యొక్క పంట పొలాలను వేసుకోలేని పరిస్థితి అయితే ఏర్పడిందని చెప్పవచ్చు. సో 2 సంవత్సరాలుగా ఎలాంటి పంటలకు నోచుకునేటువంటి రైతులు మాత్రం చాలా రకమైనటువంటి దీనావస్థ అనుభవించిన పరిస్థితి అయితే నెలకొంది. కానీ ఈ సంవత్సరము ఆ సాగర్ జలాశయానికి మాత్రం ఎగువ ప్రాంతంలో కూర్చున్నటువంటి భారీ వర్షాల వల్ల భారీ ఎత్తున కూడా వరద నీరు వచ్చి చేరుతుందో సాగర్ జలాశయం మాత్రము నిండుకుండలా తయారే పరిస్థితి మాత్రం చాలా సమీపంలో ఉందని కూడా మనం చెప్పవచ్చు. ప్రజెంట్గా శ్రీశైలం జలాశయం నుండి దాదాపు 3,30,000 క్యూసెక్ల వరద నీరు అనేది సాగర్ జలాశయానికి వచ్చి చేరుతుందో సాగర్ జలాశయం గంటకు కూడా పెరిగిపోతున్నటువంటి పరిస్థితి అయితే ఉండడం జరిగింది. 590 అడుగుల నీటి మట్టానికి గాను ప్రజెంట్గా 545 అడుగుల నీటి మట్టానికి సాగర్ జలాశయంలో ఉన్నటువంటి నీరు అనేది చేరుకోవడం జరిగింది. అదేవిధంగా సాగర్ జలాశయంలో నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు ఉండగా ప్రజెంట్గా దాదాపు 200 టీఎంసీల నీరు వరకు చేరిందని చెప్పేసి కూడా అధికారులు చెప్పిన పరిస్థితి అయితే ఉంది. మరో 112 టీఎంసీల నీరు చేరినట్టయితే మాత్రం సాగర్ జలాశయం పూర్తి స్థాయిలో నిండిపోయే అవకాశం ఉంది. సో 545 అడుగులు చేరుకుంది కాబట్టి వెంటనే ఈరోజు మంత్రులు వచ్చేసేసి ఎడమ కాలువ ద్వారా నీటిని విడుదల చేసినట్లయితే సాగర్ ఎడమ కాలువ పరిధిలో దాదాపు 380,000 ఎకరాలు అనేవి ప్రజెంట్గా సేద్యానికి సిద్ధం చేసి రైతులు అనే వాళ్ళు పెట్టుకోవడం జరిగింది. దానివల్ల వాళ్ళు ముందుగానే నాళ్లు పోసుకున్నారు. సాగర్ ఎడమ కాలువ నుండి నీరు ఎప్పుడైతే విడుదలవుతుందో వెంటనే తమ యొక్క పొలాలు తమ యొక్క సాగును మొదలుపెట్టాలని చెప్పి రైతులను కూడా ఎంతో ఆశగా చూస్తున్న పరిస్థితి ఉంది. ఆ రోజు వాళ్ళ ఆశ అనేది ఈరోజు నెరవేరే పరిస్థితి స్పష్టంగా కనబడుతుండడం జరిగింది. ఈరోజు ఎడమ కాలువ ద్వారా నీటిని విడుదల చేసినట్లయితే ఎడమ కాలువ పరిధిలో ఎవరైతే ఆయకట్టుకు సిద్ధంగా ఉన్నారో రైతులు మాత్రం తమ యొక్క భూములకు సంబంధించి అన్ని పనులు కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఈ విధంగా సాగర్ జలాశయానికి వరద నీరు భారీగా వచ్చి చేరుతుందో మాత్రం అన్నదాతలు మాత్రం చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక మా పంటలకు ఎలాంటి డోకా ఉండదు, గత 2 సంవత్సరాలుగా అనేక రకాలైనటువంటి కరువును అనుభవించాలి, ఇప్పుడు ప్రజెంట్గా ఈ సాగర్ జలాశయాన్ని నీరు వచ్చి చేరింది కాబట్టి మా పంటలు డోకా ఉండదు, మా జీవితాలు బాగుపడతాయని చెప్పేసి కూడా అన్నదాతలు ఆనందాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉండడం జరిగింది. ప్రజెంట్గా చూస్తే వరద ప్రభావం అనేది దాదాపు 330,000 క్యూసెక్ల దాకా వచ్చి చేరుతుంది. ఇదే ప్రభావము మళ్ళీ 3 రోజుల వరకు ఇదే ప్రభావం అనేది కొనసాగినట్లయితే మాత్రం తప్పనిసరిగా 590 అడుగుల నీటి మట్టాన్ని చేరుకుంటుందని చెప్పేసి కూడా అధికారులు చెప్పిన పరిస్థితి అయితే ఉండేది. అదేవిధంగా 312 టీఎంసీలు అంటే ప్రజెంట్గా 200 టీఎంసీల నీరు అనేది వచ్చి చేయడం జరిగింది. మరో 112 టీఎంసీలు అయితే సాగర్ పూర్తి స్థాయి నీటి నిల్వ చేరుకునే అవకాశం స్పష్టంగా ఉంది. 3-4 రోజుల్లో ఖచ్చితంగా ఇది నెరవేరుతుందని చెప్పేసి కూడా అధికారులు కూడా అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఎగువ ప్రాంతం నుండి వరద ప్రభావం అనేది కంటిన్యూ అవుతూ ఉంది, గంట కూడా వరద ప్రభావం పెరుగుతూ ఉన్న పరిస్థితి ఉంది. ఎగువ ప్రాంతాలు ఏంటంటే ముఖ్యంగా శ్రీశైలం జానకి జలాశయానికి సంబంధించి కూడా తుంగభద్ర, అదేవిధంగా జూరాల తదితర ప్రాంతాల నుంచి కూడా వరద నీరు ఎక్కువగా వచ్చి చేరుతుండటంతో శ్రీశైలం జలాశయం నుండి దాదాపు 10 గేట్లు క్రస్ట్ గేట్లు అనేవి 10 అడుగుల మీద అయితే నీటిని విడుదల చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. సో ఈ విధంగా వరద నీటి ప్రవాహంతో మాత్రం సాగర్ జలాశయం పూర్తి స్థాయిలో నిండే అవకాశం అయితే కనబడుతుంది. దీనివల్ల అన్నదాతలు మాత్రం ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ప్రసన్న, థ్యాంక్ యూ పుల్లారావు.